యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు కలుగును గాక. ఎక్సోడస్ 38 సిరీస్ నంబర్ 38 నిర్గమకాండము 38వ భాగము మనం ధ్యానించుకుంటున్నాం. మీ అందరికి శుభములు దీవెనలు కలుగును గాక. మీ అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ సేవలో పాలిభాగస్తులైన భాగస్వామ్యాన్ని పంచుకొంచున్న వారందరికీ యేసుక్రీస్తు నామమున దీవెనలు శుభములు కలుగును గాక. నేను ఎంతో కృతజ్ఞుడను మీకు. పరోక్షంగా బిడ్డలు నన్ను చాలా బలపరుస్తూ ఉన్నారు. మరి ఈ పరిచర్యను కొనసాగించాలి అంటే అసలు ఎప్పుడో జరిగించాల్సింది. ఈ కరోనా సమయంలో దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షతతోనే ఇది జరుగుతూ ఉంది. ఇది సామాన్యమైన పరిచర్య కాదు అని నేను నమ్ముతూ, ఎందుకంటే అసమాన్యమైన దేవుని మాటను పలకడానికి నాకు అర్హత లేదు. ఆయన కృపలో నన్ను అనుమతించాడు, అంగీకరించాడు. దేవునికి మహిమ. మీ అవసరతల కొరకు ప్రార్థిస్తున్నా. సబ్స్క్రైబ్ ఫ్రీగా రావాలి అంటే సబ్స్క్రైబ్ అని ఉంది, దాన్ని నొక్కండి. మీకు నేను అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పరిచయం చేయండి, ప్రార్థించండి. దేవుడి చిత్తమైతే మీరు కొద్ది మొత్తంలో కూడా మీరు ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరోక్షంగా నాతో నిలబడి మరి సహాయం చేస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించునుగాక. నిర్గమకాండం 4వ అధ్యాయం దయచేసి మరలా చూద్దాము. 8-9 వచనాలు. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన రెండవ దానిని బట్టి విందురు. వారు ఈ రెండు సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడలా నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. దేవునికి మహిమ కలుగును గాక. నిరాశలో ఉన్న జీవితాలు మరియు చీకటితో బానిసత్వంలో ఉన్న బానిసత్వంలో రాజీ పడుతున్న జీవితాలకు ఒక్క అద్భుతం చాలు. దేవుడు ఒక్కదాంతోనే నమ్మించగలడు, కానీ దేవుడు అనేక అద్భుతాలు. మానవ యొక్క అడుగుల్ని బట్టి దేవుడు తన అడుగుల్ని మార్చుకుంటున్నాడు. ఒక్క మాటతో దేవుడు తెలియజేయలేడా? ఇంత బైబిల్ 66 గ్రంథాలు ఎందుకు? ఒక్క సెంటెన్స్ చాలదా? ఒక్కసారి తన ప్రత్యక్షత నియలేడా? దేవుడు మానవుని మనస్సును మేధస్సును అలా సృష్టించలేదు. హద్దులు గల వాళ్ళం గనుక మనము. ప్రోగ్రెసివ్ రివిలేషన్ ఉంది మనకి. ఆ మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్తూ ఉన్నాం. మనిషి ABCDల నుండి ఆల నుండి పైకి వెళ్ళాలి, కానీ దేవుడు పై నుండి కిందికి రావాలి. మనకు నేర్పించాలి అంటే, మనం నేర్చుకోవాలంటే కింది నుండి, బాలశిక్ష నుండి, ఫస్ట్ క్లాస్ నుండి, ప్రైమరీ నుండి పీజీ వరకు వెళ్ళాలి. కానీ నా దేవుడు పీజీ నుండి ప్రైమరీకి రావాలి. నీ కోసం నా కోసం ఆయన ఇన్ని సూచనలు అవసరమా? ఇన్ని అద్భుతాలు అవసరమా? అవసరం లేదు. ఒక్క మాట, ఒక్క సెంటెన్స్ చాలు. అవునుగాక అంటే భూమి అయింది. ఒకటే మాటతో 6 దినాలు కూడా అక్కర్లేదు. ఒక క్షణంలో అన్ని చేయగలరు. కానీ మన కొరకు ఆయన ప్రోగ్రెసివ్ రివిలేషన్, మనము గ్రహించే కొలది, మనము ఎదుగుచున్న కొలది, మనము ఆయనను అర్థం చేసుకుంటున్న కొలది. దేవుడు తన అడుగులను వేశాడు. ముందు పామును కర్రను పాముగా మార్చాడు, చేయిని కుష్టరోగం చేసి మళ్ళీ మామూలుగా మార్చాడు. ఇప్పుడు నీళ్లను రక్తముగా, ఏటి నీళ్లను, నైలు నది నీళ్లను రక్తముగా మార్చుతున్నాడు. నైలు నది నీళ్ళనే ఎందుకు రక్తంగా మార్చున్నాడు? భూలోకంలో నీళ్ళన్నింటినీ రక్తముగా ఎందుకు మార్చలేదు? ఐగుప్తుకు నైలు నది దేవత, నదీ దేవత. దేవతను కూడా మార్చగలను, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు.
అలా చెప్పుకో ఉంటాడు దేవుడు అంటే మన ఒక ఆయన విమర్శిస్తున్నాడు పాప ఆ బిడ్డ అమాయకుడు ఆ బిడ్డను బట్టి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు అనేవాడు ఎవడైనా చెప్పుకుంటాడా నేనే దేవుడను నేనే యెహోవాను నేనే యేసుక్రీస్తును నేనే పరిశుద్ధాత్ముడు అని అలా చెప్పుకోవచ్చునా అవును నేను ఒక గ్రామం వెళ్ళి ఎవరినైనా ఇక్కడ సర్పంచ్ ఎవరండి అని అడిగాను అనుకోండి అడుగుతాను అనుకోండి నా ఎదురుగానే సర్పంచ్ నిలబడితే ఏమంటాడు నేనే ఆ సర్పంచ్ని అంటాడు తప్పది నాకు తెలియదు కనుక ఆయన అలా చెప్పుకోవాల్సి వచ్చింది ఆయన చెప్పుకోవడానికి కాదు నాకు తెలియదు కనుక నా దేవుడు నేనే దేవుడను నేనే హోవాను నేనే యేసుక్రీస్తు నేనే పరిశుద్ధాత్మను త్రియేక దేవుడిని అని ఎందుకు చెప్పుకుంటున్నాడంటే మనకు తెలియదు కనుక దేవునికి మహిమ కలుగును గాక ప్రోగ్రెసివ్ రివిలేషన్ అని ఉంది అంతకంతకు మహిమ మనిషి దగ్గరికి వెళితే వారిలోని మచ్చలు డావులు మనకు చూస్తాం కానీ దేవుని దగ్గరికి వస్తే మహిమ నుండి అధిక మహిమకు కృప నుండి కృప వెంబడి కృప మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తాం నీళ్లను రక్తము ఎందుకు అని అంటే నది దేవత వాళ్లకు ఆ దేవతనే దేవుడు మార్చగలడు ఆయన చేతిలో దేవతలు అనబడిన వారందరూ పైగా ఉండే దేవుడు నా దేవుడు దేవునికి మహిమ కలుగునుగా మన నమ్మకాలను మించినవి జరిగినప్పుడు కూడా హృదయం అంత త్వరగా నమ్మలేదు వాళ్ళ నమ్మకాలు ఏమున్నాయి నైలు నది దేవత మనం ఎలాగైతే భారతదేశంలో మన దేశం ఎంత గొప్ప దేశం ఎంత మంచి దేశం ఎన్ని గొప్ప నమ్మకాలున్న దేశం నా దేశాన్ని బట్టి నేను గర్విస్తున్నాను మనం ఎలాగైతే వరుణ దేవుడు వర్షదేవుడు నీళ్ళ దేవుడు జలదేవుడు అని పిలుస్తున్నాము జలదేవత అంటున్నాము అవన్నిటికీ సృష్టికర్త దేవతలన్నిటికీ దేవుడు నా యేసుక్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక ఇంత గొప్ప భక్తి ఉన్న దేశంలో నేను జన్మించాను దీనిని బట్టే నేను దేవుణ్ణి నిజదేవుణ్ణి తెలుసుకోగలుగుతూ ఉన్నాను ఓహో ఈ నమ్మకాలన్నిటిని మించిన వాడు నా దేవుడని కానీ కొన్నిసార్లు మన నమ్మకాలను మించినవి జరిగినప్పుడు కూడా హృదయం అంత త్వరగా యేసుక్రీస్తును నమ్మలేదు యేసుక్రీస్తు ఎప్పుడు చేసినా మానవ నమ్మకాలను మించి చేశాడు పుట్టుగుడ్డు వాళ్ళు బాగా చేసి లోకం పుట్టింది మొదలుకొని ఎప్పుడు బాగా నాలుగు రోజులు సమాధిలో ఉండవాడిని లేపాడు ఆయనే సమాధి నుండి లేచి వచ్చాడు ఐదు రొట్టెలను రెండు చేపలుగా మార్చాడు తుఫానులపై నడిచి వచ్చాడు ఇవి మన కారణాలకు నమ్మకాలకు అందని వేర్ ది లాజిక్ ఎండ్స్ డివినిటీ బిగిన్స్ కారణాలు అంతమైన చోట దైవత్వం ఆరంభమవుతుంది దేవునికి మహిమ కలుగునుగా నైలు నదిని దేవతగా భావించే ఐగుప్తీయులకు ఆయన రక్తముగా మార్చాడు దేవునికి మహిమ కలుగునుగాక నీళ్లను సృష్టించిన దేవుడే నీళ్లను రక్తముగా మార్చగలిగాడు ద్రాక్షారసముగా కూడా మార్చాడు కొత్త నిబంధనలో కానా వివాహములో ద్రాక్షారసముగా కూడా మార్చగలడు అప్పుడు మోషే అంటున్నాడు ప్రభువా ఇంతకు మునుపైన నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను దేవునికి మాట నేర్పరులే అక్కర్లేదు జ్ఞానవంతులే అక్కర్లేదు ఒకవేళ మాట నేర్పరితనముతో మానవ సమస్యలు పరిష్కరించబడితే మాట నేర్పరి అయిన వాళ్ళు నా దేశంలో ఉన్నారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కానీ సమస్యలు అలాగే ఉన్నారు నీ నేర్పరితనంతో నీ జ్ఞానంతో నీ చదువుతో నీ అంతస్తులతో సమస్యలు పరిష్కరించబడవు మాట ఇచ్చిన దేవుడు మాట లేని వాడిని కూడా వాడుకునగలడు మాట నేర్పరిగా లేని వాడిని కూడా మూగవాడిగా సృష్టించింది ఆయనే మాట నేర్పరిగా సృష్టించింది ఆయనే సామాన్యుడిగా సృష్టించింది ఆయనే అన్ని విషయాలలో ఆరితేరిన వాడిగా సృష్టించింది ఆయనే గనుక మొదటి కొరింథీయులలో ఉన్నట్టు గొప్పవారినైనను జ్ఞానులనైనను ఆయన ఏర్పరచుకోలేదు నాలాంటి అజ్ఞానులను ఎందుకు పనికిరాని పాపులలో ప్రధాన పాపినైన నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పనికిరాని వాడిని తెలివి తక్కువ వాడిని నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు శ్రేష్టమైన మాటలు వినడానికి వినిపించడానికి
ఆయనను ఆరాధించడానికి మీ ఎదుట దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, నీవేమనుకుంటున్నావో, నాకు జ్ఞానం లేదు, చదువు రాదు, పెద్ద చాకచక్యం లేదుగా, నీ చాకచక్యాన్ని బట్టి దేవుని శక్తి ఆధారపడి లేదు. దేవుని శక్తిని బట్టి నీ యొక్క జీవితము, నీ యొక్క క్రియలు ఆధారపడి ఉన్నవి. కనుక మనలను పిలిచిన దేవుడే మన చాకచక్యము కంటే గొప్పవాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఈ సమయం కొరకే వందనాలు. నాలాంటి ఎందుకు పనికిరాని వాడిని నీవు ఎన్నుకున్నందుకు, నీ రక్తంలో కడిగినందుకు, నీవు నన్ను పిలిచినందుకు, నీవు ఈ వాక్యమును ప్రకటింపజేస్తున్నందుకే వందనాలు. నా తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నిన్నెరిగిన తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకే వందనాలు. నీకు స్తోత్రం చెల్లిస్తూ బిడ్డలు దీవించమని, స్వస్థపరచమని యేసునామ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంప్రదించండి, ఫోన్ కాల్స్ ఉన్నవి సబ్స్క్రైబ్ చేసుకోండి.